అందుకని కాసేపు కట్టేయాలి. కట్టేయాలంటే తాడు పట్టరావాలి. తాడు పట్టుకొద్దామంటే పిల్లాన్ని వదిలేయడానికి వీల్లేదు. ఇప్పుడు తాడు ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది అక్కడ సిద్ధంగా. ఇంట్లో కవ్వానికి వాడినటువంటి తాళ్ళు అరిగిపోయిన తర్వాత పక్కన పడేస్తుంటారు. అలా పడేసినటువంటి తాళ్ళు ఏదో ఒక గదిలో ఒక చోట ఉంచారు, రకరకాల చోట్ల పడేస్తుంటారు ఆ తాళ్ళన్నీ. ఇప్పుడు ఆ తాడు వెతుక్కోవాలి. అందుకని ఓ చేత్తో పిల్లాన్ని పట్టుకుంది, పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. పెద్ద పాఠం చదువుతూనే ఉంది. ఇప్పటిదాకా కృష్ణుడు చదివాడు, ఇప్పుడు ఈవిడు చదువుతోంది. ఆయన ఇలా అమ్మ పట్టుకుని ఉంది కదా చెయ్యి, ఆ చెయ్యి ఇలా తోసేస్తూ, అమ్మ అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను క్షమించమ్మా, అమ్మ కొట్టకమ్మా, అమ్మ తిట్టకమ్మా, అమ్మ కట్టకమ్మా అని ఏడుస్తున్నాడు. ఇది చూసే కుంతీదేవో మాట ఉంది, కృష్ణ భయానికి లోకంలో భయమేసింది ఎప్పుడంటే నువ్వు భయం నటించినప్పుడే. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు ఎవరు? శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద తృంపవేభవలతల్నిచ్చాను కంపానిధి అన్న కుంతీదేవి నీ భయాన్ని చూసి భయానికి భయమేసింది కృష్ణ. అటువంటి కృష్ణ పరమాత్మ ఆ చిన్న పిల్లవాడి రూపంలో ఉంటే పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది, తాడు తీస్తోంది. ఆవిడికి స్పృహలో లేదు, ఎందుకని నా కొడుకు పట్టుకున్నాను కట్టేయాలి అంతే. ఆవిడ ఓహ దండకం ఆవిడ చదివేస్తోంది, ఈయన చేయి తీసేస్తున్నాడు. వికచ కమలనయన వేరొక ఇంటిలోని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. వెళ్ళి తజ్జన నిలోగిటెంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాధయ్య జగ జాలములున్న బొజ్జ కట్టందరమే అన్నారు. ఒక్కొక్క గదిలోకి వెడుతోందో తాడు తీస్తోంది, ఓ చేత్తో పట్టుకుంటోంది. వదిలి ఏదో పెద్ద కొలత చూసినట్టు నడువుకి ఇలా పెడదామంటే ఉండడం. అందుకని ఓ చేత్తో పట్టుకుని ఇలా తిప్పి ఇలా ఆ చెయ్యి ఇటుపక్క నుంచి నడుం పక్క నుంచి వేసి పట్టుకోవాలి పారిపోకుండా. ఈ తాడు ఇటు నుంచి తీసి పట్టుకు నుంచి ముడి వేయాలి. ఇలా తిప్పి ఎంత ప్రతిష్ట తెస్తున్నావు రా, మీ నాన్నది ఎంత గౌరవం రా, ఏమి దిక్కుమాలిన జన్మరా, ఎందుకు వచ్చిన వాళ్ళరా, వెన్న తినేట్రా, దొంగతనాలు ఏంట్రా అంటోంది. తిప్పుతోంది, రెండు అంగుళాలు తక్కువ వస్తుంది. మళ్ళీ ఈ తాడు అట్టుకుంటోంది, మళ్ళీ పిల్లాన్ని అట్టుకుంటోంది, మళ్ళీ ఇంకో గదిలోకి ఎడుతోంది, మళ్ళీ దండకం చదువుతోంది, ఇంకో తాడు తెస్తోంది. రెండూ కలిపి మళ్ళీ విడి ఇలా రెండు చేతులతో ముడేస్తే ఆయన ఉండడం. అందుకని మళ్ళీ ఇలాగే తిప్పి పట్టుకుంటోంది కృష్ణుడిని, ఇలాగే ముడేసుకుంటోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుకుంటోంది, మళ్ళీ వేస్తోంది, మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడు తెస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తోంది. ఇదేంటి, ఎన్ని తాళ్ళు తెచ్చినా రెండు అంగుళాలు తక్కువ అవుతోందని ఆవిడ ఆలోచించట్లేదు. ఆవిడ కట్టాలన్న తాపత్రయం ఆయన